హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ శ్రీనివాస్ మిత్తిపాటి. నాకు అర్థమైంది ఏంటంటే, మనం రాసే వార్తల ద్వారా నాయకులు స్పందిస్తారనుకుంటే వాళ్ళకి చేయం కుట్టినట్టుగా కూడా లేదు. జైపాల్ రెడ్డి గారు ఢిల్లీ నుంచి రావట్లేదు. ఇక్కడ లోకల్ లీడర్లు, ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఇది తమ పరిధిలో కాదని కిమ్మనుకుండా ఉన్నారు. కానీ పాఠకులు టార్గెట్ అయిపోతున్నారు. అయితే సాయంత్రం డెస్క్కి కోదాడ్ సెంటర్ నుంచి ఒక చిన్న వార్త వచ్చింది. అప్పటికే 4 నెలల నుంచి రాసిన కథనాలతో ఇన్స్పైర్ అయిన ఒక చిన్న విద్యా సంస్థ అధినేత, ఆయన పేరు కొల్లు వెంకటేశ్వరరావు. అతనికి కొంచెం సామాజిక స్పృహ కూడా ఉంది. ఆ కోదాడ్ సెంటర్లో చిన్న టెంట్ వేసుకొని హైవేని విస్తరించాలంటూ చిన్న బ్యానర్ కట్టుకొని నిరసన కార్యక్రమాన్ని దిగాడు. అది వార్త. కేవలం 4 లైన్లు మాత్రమే ఉంది. అది చూసేసరికి మా అందరి ప్రాణాలు లేచి వచ్చినట్లయింది. అంటే మాకు ఒక ఆయుధం దొరికిందనమాట. వెంటనే మా రిపోర్టర్లతో మాట్లాడి అతనితో మాట్లాడమన్నాం. ఆ టెంట్ ఇతరత్రా అన్ని ఫోటోలు తీసుకురమ్మంటే వాటిలో చూస్తే పాపం అతను ఒక్కడే ఉన్నాడు. ఒంటరిగా మెడలో దండ వేసుకుని ఏదో పిచ్చివాడిలో కూర్చున్నాడు. రోడ్డు మీద వెళ్తున్న అందరూ అతను వింతగా చూసి వెళ్ళిపోతున్నారు తప్ప ఎవరూ పట్టించుకుంటలేదు. సరే, మనకి మనం డైరెక్ట్, ఇందాకలు మీకు చెప్పినట్టు మనం డైరెక్ట్గా రాయడానికి లేదు, ఎవరో ఒకరు మనకి తోడు కావాలి, ఆయన ద్వారా కథ నడిపించాలి. అప్పుడు కొల్లు వెంకటేశ్వరరావు అని మనం హైవే మీదకి ప్రధాన పాత్రగా తీసుకొచ్చాం. తీసుకొచ్చి ఆ రోజు అతన్ని హైలైట్ చేసి పడేసాం. అతను ఇంటర్వ్యూ వేసి మామూలుగా కాదు, ఫస్ట్ పేజ్ బ్యానర్ అంతా అతనే. అలా మరుసటి రోజు ఆయన స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చారు. రోడ్డు మీద వారు నిలబడ్డారు. వాళ్ళ సార్ని అభినందిస్తూ వారు గులాబీలు పట్టుకొని వచ్చేసారు. ఇంకా వారికి చెప్పాలి కానీ మామూలుగా ఉంటుందా? చేతిలో చిన్న చిన్న బ్యానర్లతో హైవేని విస్తరించాలంటే నినాదాలు చేస్తూ అక్కడే కూర్చున్నారు. అలాగే అక్కడ చనిపోయింది 10 మంది స్కూల్ పిల్లలు కావడంతో ఈ పిల్లలు కూడా వాళ్ళ కోసమే వచ్చారంటూ కొంచెం హైప్ క్రియేట్ అయింది. అయినా సరే ఈ పొలిటికల్ లీడర్లు, నాయకులు, ఎమ్మెల్యేలు ఒక్కరు రాలేదు. అది మాకు సంబంధం లేదంటూ ఉండిపోయారు. ఇంత జరుగుతున్నా, 4 నెలల నుంచి ప్రయత్నిస్తున్నా, ఇది 5వ నెల అయిపోతుంది. ఇంతమంది స్పందిస్తున్నారు కానీ ఢిల్లీ నుంచి జైపాల్ రెడ్డి గారు మాత్రం తనకు సంబంధం లేదన్నట్టుగా ఉండిపోయాడు. అల్లావుద్దీన్ అద్భుతదీపం లాంటి మంత్రిత్వ శాఖ ఆయన గారి చేతిలోనే ఉంది. స్కూల్ పిల్లలు ఎప్పుడొచ్చారో కొల్లు నిరసన కార్యక్రమానికి ఒక కలరింగ్ వచ్చింది. దాంతో ఆ స్కూల్ యూనియన్స్ ఉంటే అందరు స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చి రోడ్డు మీద నిలబెట్టేశారు. ఆయనకి సంఘీభావంగా కోదాడలో అందరూ కొన్ని 100ల మంది పిల్లలు బిలబిలమంటూ రకరకాల స్కూల్ యూనిఫారాలతో వచ్చేసారు. ఆ పిల్లల్ని కవర్ చేస్తూ జైపాల్ తాతయ్య, జైపాల్ అంకుల్ అంటూ వాళ్ళ ఇష్టం తెగ బోర్డులు రాసుకుని వచ్చేసారు. అయినా ఢిల్లీ నుంచి జైపాల్ కానీ, రాష్ట్రంలో కానీ, లోకల్ ఎమ్మెల్యేలు కానీ ఎవరిలోనూ కించిత్ స్పందన లేదు. కోదాడలో కొల్లు వెంకటేశ్వరరావు సంఘీభావంగా 10 మండలాల హైవే స్కూళ్ళ నుంచి కొన్ని 1000 మంది విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చేసారు. ఎక్కడికెక్కడ జాతీయ రహదారి అంతా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. పోలీసులు వచ్చారు. ఈ వార్తలతో కొల్లు వెంకటేశ్వరరావు హీరో అయిపోయాడు. ఈ స్పందన చూసి, ఈనాడు కవరేజ్ చూసి ఆయన ఎమోషనల్ అయిపోయి ఒక సీరియస్ డెసిషన్ తీసుకున్నాడు. తను చేసే నిరాహార దీక్షని ఆమరణ నిరాహార దీక్షగా మార్చేశాడు. టీవీలో ప్రకటించేశాడు. ఇది మేము ఊహించిన పరిణామం. జాతీయ రహదారి కోసం కొల్లు నిరాహార దీక్ష అంటూ టీవీలో హోరెత్తిపోయింది. స్టెప్ బై స్టెప్ వాతావరణాన్ని వేడెక్కించి సెగ ఢిల్లీకి తగిలేలా చేస్తుంటే ఈయనంటే ఎలా చేశాడని మొదటిసారి భయం వేసింది. అయితే మా రిపోర్టర్లతో కొల్లికి చెప్పి చూసాం. ఆయన మాట వినలేదు. నేను చావనైనా చేస్తాను కానీ నిరాహార దీక్ష మాన్న అన్నాడు. ఆ స్టేట్మెంట్తో కమ్యూనిస్టులు సీన్లోకి వచ్చేసారు. నల్గొండ జిల్లాలో కమ్యూనిస్టులు ఎక్కువ. ఎప్పుడైతే రాజకీయ పార్టీలు రంగప్రవేశం చేశాయో ఆ ఉద్యమం రూపురేఖలే మారిపోయాయి. ఎందుకంటే ఎవరికి వారు దాన్ని తమ వైపుకు తిప్పుకొని ఆ క్రెడిట్ తమకే సొంతం కావాలని చూడడం వల్ల ఆ ఉద్యమం మరో రంగు పులుముకుంది. అంతేకాదు, అక్కడ నల్గొండ జిల్లాలో నెలకొన్న రాజకీయాలు సామాన్యమైనవి కాదు. కాంగ్రెస్లో కుమ్ములాట్లు, పార్టీలో విభేదాలు. అప్పటికే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో 2 గ్రూపులు, ఒకటి వైఎస్ గ్రూపు, 2 అక్కడ ఢిల్లీలో జైపాల్ గ్రూపు. అయితే వీటిని ఇలాగా మనం విభజించలేం కానీ ఆంధ్ర తెలంగాణ పరంగా చూస్తే జైపాల్ పెద్ద దిక్కుగా ఉండేవారు తెలంగాణ వాళ్ళకి. అంతర్గత విభేదాలు కూడా అక్కడ పనిచేసి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో ఉండేది. ఎందుకంటే సోనియా గాంధీ కోటరీలో కూడా ఆయన ముఖ్యమైన వ్యక్తి, జైపాల్ రెడ్డి గారు. అలాగే కేంద్ర మంత్రి. ఇక్కడ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ చేసే ప్రతిపాదనలన్నీ ఢిల్లీలో కోర్ కమిటీలో చర్చించి కానీ సోనియా గాంధీ నిర్ణయం తీసుకునేవారు కాదు. వైఎస్ దూకుడిని అప్పుడప్పుడు జైపాల్ అడ్డుకట్టు వేసేవారు అనేది అందరికీ తెలిసిన విషయం. దాంతో ఆయన అంటే వైఎస్ గ్రూప్కి కోపం. ఆ గ్రూపులో నల్గొండ జిల్లాలో ఒక ప్రధాన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉండేవారు. ఆయన వైఎస్కి అత్యంత విశ్వాసపాత్రుల్లో ఒకరు, ఒక రైట్ హ్యాండ్ అని చెప్పాలి. అలాగే కేంద్ర ప్రభుత్వంలో సోనియా గాంధీకి అత్యంత విశ్వాసపాత్రుడే ఉత్తమ్ కుమార్ రెడ్డి. అక్కడే ఉండేవారు. ఈనాటు ఆయన ఇటు ఒకే జిల్లాలో 2 కొత్తలు. మళ్ళీ పై స్థాయిలో అక్కడ జైపాల్ రెడ్డి, వైఎస్. ఇక్కడ జిల్లాలో ఈ నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి. రకరకాల తీవ్రాతి తీవ్రమైన రాజకీయ
ఒత్తిడి ఆ జిల్లాలో ఉండేది. వీటన్నిటికీ తోడు అది కమ్యూనిస్టుల జిల్లా, కమ్యూనిస్టుల ప్రభావం కూడా ఎక్కువ. అంతేకాకుండా అప్పుడు తెలుగుదేశం చాలా బలంగా ఉండేది. గుత్తా సుఖేందర్ రెడ్డి ఆ జిల్లాకి కీలకమైన సీనియర్ నేతగా ఉండేవారు. అలాగే భువనగిరిలో అప్పుడే టీఆర్ఎస్ ప్రభావం నెమ్మదిగా బయలుదేరుతున్న సమయంలో జిట్టా బాలకృష్ణారెడ్డి కేసీఆర్ కుడిభుజంగా ఉండి ఆ తెలంగాణ ఉద్యమాన్ని భువనగిరి నుంచి ఉధృతంగా తీసుకొస్తున్న రోజులు. ఈ రకంగా కూడా నల్గొండ జిల్లా ఒక కేంద్ర బిందువుగా మారిపోయింది. ఇలా ప్రతి అంశంలో నల్గొండ జిల్లా రాజకీయంగా కానీ, ఇలా ఉద్యమాల పరంగా కానీ, కమ్యూనిస్టుల పరంగా కానీ, కాంగ్రెస్లో కుమ్ములాట్ల పరంగా కానీ, గ్రూపుల పరంగా కానీ ఒక చిక్కుముడే అని చెప్పాలి రాజకీయాలు. అలాంటి చిక్కుముళ్ళలోకి ఈ ఉద్యమం వెళ్ళిపోయింది. అయితే ఈ హైవే ఒత్తిడంతా జైపాల్ రెడ్డి పైన ఉండేది. దీంతో వారిలో వారికి ఉన్న విభేదాల వల్ల ఈ జైపాల్ రెడ్డిని ఇబ్బంది పెట్టేందుకు హైవే తక్షణం కావాలంటూ వైఎస్ అనుచరుడైన కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేపర్ స్టేట్మెంట్లు ఇవ్వడం మొదలుపెట్టారు. అది జైపాల్కి మరింత ఇబ్బందికరంగా ఉండేది. ఈ స్టేట్మెంట్లను స్వపక్షంలోనే విపక్షం అంటూ ప్రధానంగా ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు సీఎం జగన్ ఈనాడు జ్యోతి పత్రికలను విమర్శిస్తున్నట్లే ఆ రోజు వైఎస్ కూడా ఆ రెండు పత్రికలు అంటూ మాట్లాడేవారు. అయితే మనం ఉద్యమం దృష్టిలో పెట్టుకొని ఆ నెగిటివ్గా మాట్లాడే వైఎస్ గ్రూప్కి చెందిన ఆ ఎమ్మెల్యేల స్టేట్మెంట్లను ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చేవాళ్ళం. ఎందుకంటే ఇక్కడ ఆయన్ని హైలైట్ చేయాల్సింది తప్ప నా పరిస్థితి. ఎందుకంటే జైపాల్ రెడ్డిని అతను ఒక్కడే విమర్శించేవాడు. మనం డైరెక్ట్గా జైపాల్ రెడ్డి గారిని మీద రాయడానికి లేదు, విమర్శించే వాళ్ళని మాత్రమే రాయాలి, వాళ్ళ వార్తలను హైలైట్ చేయాల్సి వచ్చేది. ఇది ఇలా ఉంటే ఈ పరిస్థితుల్లో కొల్లు నిరాహార దీక్ష శిబిరం వద్ద రాత్రి ఫోకస్ లైట్లు, అదొక ప్రగల ప్రజల రద్దీ, ఒక జాతరలా మారిపోయింది. పోలీసులు కాపలాగా వచ్చేసారు. ఎమ్మెల్యేలు నాయకులు అందరూ రావడం, కొల్లుని అభినందించడం, కాసేపు కూర్చోవడం, ఫోటోలు ఫోజులు ఇవ్వడం, వెళ్ళిపోవడం. కానీ జైపాల్ నుంచి మాత్రం స్పందన లేదు, ఢిల్లీ నుంచి ఫోన్ లేదు. వారం రోజులు గడిచేసరికి కొల్లు వెంకటేశ్వర గారి ఆరోగ్య పరిస్థితి విషమించింది. అప్పటికప్పుడు అర్ధరాత్రి ఆయన్ని ఆసుపత్రిలో చేర్చారు. ఆయన మహా మొండి మనిషి, ఏవీ తీసుకొని అంటాడు, మేము శిలాని ఎక్కించుకొని అంటాడు. రాత్రి 11:30 దాటిపోయింది, జైపాల్ గారి నుంచి ఫోన్ లేదు. ఈయన పరిస్థితి క్షణక్షణానికి విషమిస్తుంది. మాకు డెస్క్లో టెన్షన్, ముఖ్యంగా నాకు. అతనికి ఏమైనా జరిగితే ఏంట్రా బాబు పరిస్థితి, ఎవరమైన ఒత్తిడిలో ఉన్నాను. ఆ క్షణం కాంగ్రెస్ నాయకులు జైపాల్ రెడ్డి అనుచరుడు నేతి విద్యాసాగర్కి ఫోన్లు చేసి అప్పటికప్పుడు రాత్రి 12:00 ఢిల్లీ నుంచి జైపాల్ రెడ్డి గారితో, ఆయన ఢిల్లీ నుంచి 12:30 డైరెక్ట్గా కొల్లికి ఫోన్ చేసి, హైవే విస్తరణ బాధ్యత నాది, నేను హామీ ఇస్తున్నాను, మీరు ఇంకా ఈ నిరహార దీక్ష విరమించండి అని చెప్పడంతో కొల్లు వెంకటేశ్వర గారు పండ్ల రసం తాగి దీక్ష విరమించి మా నెత్తిన పాలు పోశారు. అందరూ డెస్క్లో అందరూ చప్పట్లు కొట్టారు. కథ సుఖాంతమైంది. అయితే హైవేపై హామీ దొరికిందని సంతోషించాలో, మన వల్ల కొల్లు వెంకటేశ్వర గారు చావు వరకు వెళ్ళి తిరిగి రావడం బాధపడాలో అర్థం కాలేదు. ఈనాడు సూర్యాపేట యూనిట్ లోపల వాతావరణం అంతా గంభీరంగా మారిపోయింది. మన వార్తల కారణంగా అతను స్పందించి ముందుకు వచ్చి ప్రాణత్యాగం వరకు వెళ్ళిపోయాడు. ఏదైనా జరగరాని జరిగితే ఏంటి పరిస్థితి అని అందరం ఆందోళన చెందాం. హైవే వచ్చేసింది, మా పని అయిపోయింది అనుకుని రెగ్యులర్ వర్క్లో పడిపోయాం. నెల అయింది, 2 నెలలైంది, మళ్ళీ జైపాల్ రెడ్డి గారు ఊలుకులేదు, పలుకులేదు. అప్పటికి మేము ఉద్యమం ప్రారంభించి దగ్గర 8 నెలలు కావస్తుంది. హైవే చేస్తానని ప్రకటించి 3 నెలలు అవుతున్నా ఆయన స్పందించట్లేదు. మామూలుగానే మాట్లాడరు. ఇంకా ఇలాంటి విషయాల్లో అసలు ఆయన ముందుకు రాలేదు. ఈ ఆమరణ నిరాహార దీక్ష చివరి క్షణంలో ఫోన్ చేసినప్పుడు మాకు అనిపించింది ఏంటంటే, అంటే రొటీన్గా రాజకీయ నాయకత్వం అవి చేస్తాం ఇవి చేస్తాం అని ప్రజలు అడుగుతుంటే వారిని నిరాశపరచడం ఇష్టం లేక సరే సరే అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. బహుశా అలాగే జైపాల్ రెడ్డి గారు కూడా అన్నారా అనుకున్నాం. కానీ వార్తలు రాయడానికి, కనీసం మళ్ళీ పైవాళ్ళని అడగడానికి ధైర్యం సరిపోవట్లేదు. పాపం కొల్లు వెంకటేశ్వర గారు రోజు మమ్మల్ని ఫోన్ చేసి, సార్ ఎంతవరకు వచ్చింది ఎంతవరకు వచ్చిందని అడగడం మాత్రం ఆయన మానేవాడు కదా.